ఓకే మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఫార్ ఇంతకు ముందు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూసాం. అందులో ఏంటి, మనం మాలిక్యులర్ లెవెల్లోకి వెళ్ళలేదు, ఎలా డిఎన్ఏ బేసిస్లో మనం చూడలేదు. దీంట్లో మనము డిఎన్ఏ బేసిస్ మన జెనెటిక్ మెటీరియల్ ఎలా జనరేషన్స్ టు జనరేషన్స్ వెళ్తుంది, ఎలా అది వేరియేషన్. ఇప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్లో అయితే మనకి డిఎన్ఏ మారిపోతుంది, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో మాత్రం సేమ్ ఒకేలాంటి డిఎన్ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు, ఐడెంటికల్ ట్విన్స్ అయితే సేమ్ డిఎన్ఏ ఉంటుంది, మళ్ళీ నాన్ ఐడెంటికల్ ట్విన్స్కి డిఫరెంట్ డిఎన్ఏ ఉంటుంది. సో వీటన్నిటికీ రీజన్స్ ఎలా ఒక జెనెటిక్ కోడ్ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ పాస్ అవుతుంది. కొన్ని మాత్రమే ఎందుకు పాస్ అవుతాయి, కొన్ని మాత్రం పాస్ అవ్వవు, కొన్ని డామినెంట్ ఉంటుంది, కొన్ని రెసెసివ్ ఉంటుంది. వాటన్నిటికీ మనకి కీ ఫ్యాక్టర్ అన్నమాట ఈ చాప్టర్. సో న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్గా చూద్దాం. మన బాడీలో వినిపిస్తుంది కదా? Yes, ma'am. Okay. మన బాడీలో ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని దేన్ని అంటాం? సెల్. సెల్ ఆ సెల్ లోపలికి వెళ్తే ఏముంటుంది? సెల్ ఆర్గనల్స్. సెల్ ఆర్గనల్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ సెల్ ఆర్గనల్స్ లో మనకి మెయిన్ ఆర్గనల్ బ్రెయిన్ ఆఫ్ ద సెల్ వచ్చి న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ని కూడా, ఇప్పుడు మనం యూకారియోటిక్ కాబట్టి మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ని కూడా కట్ చేస్తే మనకి లోపల ఉండేది క్రోమోజోమ్స్. సో ఆ క్రోమోజోమ్స్ ని కూడా, ఆ క్రోమోజోమ్ అంటే ఏంటంటే యాక్చువల్గా డిఎన్ఏ ప్లస్ న్యూక్లియోజోమ్స్. మనకి లోపల ఉండే హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటుంది కదా, డిఎన్ఏ ప్లస్ హిస్టోన్ ప్రోటీన్స్, వాటన్నిటినీ కలిపే మనకి క్రోమోజోమ్స్ అంటారు. ఆ క్రోమోజోమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్ కాబట్టి మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటుంది. అది పేర్స్గా ఉంటుంది. మనం సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక్కటేమో మదర్ నుంచి వస్తుంది సేమ్ టైప్ ఆఫ్ జీన్స్, ఒక్కటేమో ఫాదర్ నుంచి వస్తుంది. సో మనం పేర్స్గా చెప్పాలి కాబట్టి మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటుంది. అంటే 23 సెట్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది అని అర్థం. ఒక సెట్ ఆఫ్ డిఎన్ఏ అంటే రెండు పేర్స్ అన్నమాట. ఒక డిఎన్ఏ, ఒక సెట్ ఆఫ్ డిఎన్ఏ వచ్చి ఫాదర్ నుంచి వచ్చింది, ఒక సెట్ ఆఫ్ డిఎన్ఏ మదర్ నుంచి వచ్చింది. సో దాని లోపల ఉండే డిఎన్ఏని మనం జెనెటిక్ మెటీరియల్ అంటాం. మనం ఎలా ఉండాలి, మన స్కిన్ కలర్ అనేది ఎలా ఉంటుంది, మన ఐ కలర్ అనేది ఎలా ఉంటుంది, మన హెయిర్ ఎంత పొడుగు ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, మన బాడీ ఏ కలర్లో ఉండాలి, మన నోస్ షేప్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక కోడ్ అనేది డిఎన్ఏలో ఉంటుంది. ఆ డిఎన్ఏనే మనం న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. అంటే ఎందుకంటే అది యాసిడ్, యాసిడిక్ స్టేజ్ ప్లస్ న్యూక్లియస్లో ఉంది కాబట్టి డిఎన్ఏని న్యూక్లిక్ యాసిడ్స్ అన్నారు. సో ఆర్ఎన్ఏ కూడా డిఎన్ఏ ప్లస్ ఆర్ఎన్ఏ. సో న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ ద మ్యాక్రోమాలిక్యూల్స్. ఇవి చిన్న చిన్నవి కాదు, పెద్దవే. మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ లివింగ్ సెల్స్. ప్రతి లివింగ్ సెల్లోనూ మనకి న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఫ్రైడ్రిచ్ మేషర్ వాస్ ద ఫస్ట్ పర్సన్ ఐసోలేటెడ్ ద న్యూక్లిక్ యాసిడ్స్. ఇతను ఫస్ట్, ఫ్రైడ్రిచ్ మేషర్ అనే అతను ఆ న్యూక్లిక్ యాసిడ్, ఇప్పుడు డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మనం నిన్న చూసాం కదా డిఎన్ఏని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పి, ఇతను ఫస్ట్ అలా న్యూక్లిక్ యాసిడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేశాడు, ఐసోలేట్ చేసి చూపించాడు ఇది మనకి న్యూక్లిక్ యాసిడ్ అని. ఫస్ట్ సెల్స్ నుంచి తీశాడు. ఈ కాల్డ్ ఇట్ యాజ్ న్యూక్లియిన్. న్యూక్లియస్ లోపల ఉంది కాబట్టి దాని పేరు న్యూక్లియిన్ అని పెట్టాడు. సో యాజ్ ఇట్ హ్యాస్ అన్ అసిడిక్ నేచర్, సో సేమ్ అసిడిక్ నేచర్ ఉంది కాబట్టి హెన్స్ ఆల్ట్మ్యాన్ కాల్డ్ ఇట్ యాజ్ న్యూక్లిక్ యాసిడ్. ఆల్ట్మ్యాన్ అనే అతను దాన్ని న్యూక్లిక్ యాసిడ్ అని చెప్తారు. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇన్ లివింగ్ సెల్స్. అదేంటంటే డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్, దాన్ని డిఎన్ఏ అంటాం. రైబో న్యూక్లిక్ యాసిడ్, దీన్ని ఆర్ఎన్ఏ అంటాం. ఈ సో ఈ రెండింటిని మనం న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఎందుకంటే ఇవి న్యూక్లియస్ లోపల నుంచి కనుక్కున్నారు, న్యూక్లియస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు సేమ్ మనం మామూలుగా రోజు తినే గుడ్డే, దాన్ని పగలగొడితే మనకి సెంటర్లో ఉండే ఎల్లో పార్ట్ నథింగ్ బట్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ లోపల ఉండేది మనకి, అందులో కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ లైన్, ఫస్ట్ డిఎన్ఏ. డిఎన్ఏ వచ్చి చాలా ఇంపార్టెంట్ న్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. మన జీన్స్ అంటే మనం ఎలా ఉండాలి అని చెప్పేది డిఎన్ఏ ఇన్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. కాబట్టి డిఎన్ఏని
బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆర్గానిజం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం ఎలా ఉండాలనే బ్లూ ప్రింట్ అలా అక్కడ ఉంటుంది కాబట్టి. మన డిఎన్ఏని కానీ స్టడీ చేస్తే మనం ఎలా ఉన్నామో తెలిసిపోతుంది. ఇప్పుడు మనది ఒక సెల్ దొరికింది, మనకు ఒక సెల్ శాంపిల్ దొరికితే ఎవరికైనా బయోటెక్నాలజీ కానీ మాలిక్యులర్ బయాలజిస్ట్లు కానీ ఈజీగా ఆ కోడింగ్ని బట్టి వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేయచ్చు అనమాట. సో దిస్ క్యారీస్ ద కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అనదర్ జనరేషన్. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి సేమ్ నాలాంటి వాళ్ళే ఉండాలి, నాలో కొన్ని లేదంటే నాలో కొన్ని ఫ్యూచర్స్ ఉండాలి అని చెప్పి జనరేషన్ నుంచి జనరేషన్కి పంపించే ఒక జెనెటిక్ మెటీరియల్ ఇది. సో ఇట్ ఈస్ అ లాంగ్ పాలిమర్. ఇవి మోనోమర్స్ కాదు, పాలిమర్స్. సో దేని యొక్క పాలిమర్స్ అంటే డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్. ఓకే, ఇంకా తర్వాత వచ్చే దాంట్లో చెప్తాను న్యూక్లియోటైడ్ అంటే ఏంటి, న్యూక్లియోసైడ్ అంటే ఏంటి, న్యూక్లియోసోమ్ అంటే ఏంటో. ఒక్కొక్క టర్మినాలజీకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో డిఎన్ఏ అంటే పాలిమర్ ఆఫ్ డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్. సో ద లెంత్ ఆఫ్ ద డిఎన్ఏ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పేర్స్ ప్రెజెంట్. సో ఎన్ని పేర్స్ ఉంటే అంత లెంత్, ఎక్కువ పేర్స్ ఉంటే పొడుగ్గా ఉంటుంది, తక్కువ పేర్స్ ఉంటే పొట్టిగా ఉంటుంది అంతే. సో ఇన్ యూకారియోటిక్ సెల్ డిఎన్ఏ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ న్యూక్లియస్. యూకారియోటిక్లో న్యూక్లియస్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ద చీఫ్ కంపోనెంట్ ఆఫ్ ద క్రోమోజోమ్. నేను ఆల్రెడీ చెప్పాను క్రోమోజోమ్ అంటే ఏంటి, డిఎన్ఏ ప్లస్ హిస్టోన్ ప్రోటీన్స్ కలిపితేనే క్రోమోజోమ్ అంటే డిఎన్ఏని ప్యాక్ చేసాం అనమాట. ఇప్పుడు డిఎన్ఏ చాలా పొడుగ్గా ఉంటుంది, అంత పొడుగాటి డిఎన్ఏని ప్యాక్ చేయాలి. సో డిఎన్ఏ వచ్చి నెగిటివ్లీ ఛార్జ్, సో దానికి పాజిటివ్లీ ఛార్జ్ హిస్టోన్ ప్రోటీన్స్ని బైండ్ చేసి ప్యాక్ చేసాం అంతే. ఇప్పుడు ఏదన్నా అమెజాన్ పార్సల్ ఫ్లిప్కార్ట్ పార్సల్ మనకి అలానే రాదు, దాన్ని ఒక ప్రాపర్ ప్యాకింగ్ చేస్తే అది కాంపాక్ట్గా అయ్యి వస్తుంది, మనం దాన్ని ఓపెన్ చేసుకుంటాం. సో డిఎన్ఏ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. కాబట్టి ఇవి సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్స్ అయ్యాయి, ఎందుకంటే వాటికి అవి న్యూక్లియస్తో సంబంధం లేకుండా వాటికి అవి డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ప్రతి హ్యూమన్లోనూ కూడా ఒక ఆర్గనల్ మాత్రం మదర్ నుంచి మాత్రమే వస్తుంది. అదేంటి, హలో, ఎక్స్ కాదు, ఎక్స్ ఫాదర్ నుంచి కూడా వస్తుంది. సరే, ఎక్స్ వై ఫాదర్ నుంచి కూడా వస్తాయి కదా. అలా నేను జెనెటిక్ మెటీరియల్ అడగట్లేదు, క్రోమోసోమ్ అడగట్లేదు. ఒక సెల్ ఆర్గనల్ మాత్రం మదర్ నుంచి మాత్రమే వస్తుంది, ఫాదర్ నుంచి ఆ సెల్ ఆర్గనల్ రానే రాదు ఎవరికైనా సరే. ఎగ్ కాదు, ఎగ్ సెల్ ఆర్గనల్ కా, ఎగ్ సెల్ కదా, సెల్ ఆర్గనల్ కాదు, మైటోకాండ్రియా. ఓకే ఓకే, మైటోకాండ్రియా మాత్రం మదర్దే. ప్రతి ఈవెన్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కానీ మైటోకాండ్రియా అంటే మదర్దే. అందుకే మైటోకాండ్రియల్ డిజార్డర్స్ లేదా మెటర్నల్ డిజార్డర్స్ అంటారు. అంటే మన బాడీలో మెయిన్ ఏటీపీ ప్రొడ్యూస్ చేసే మన ఎనర్జీ శక్తి మాత్రం మదర్ నుంచే రావాలి. ఎందుకంటే ఈ ఎగ్ ఈ స్పర్మ్ ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఎగ్లో ఉండే న్యూక్లియస్ స్పర్మ్లో ఉండే న్యూక్లియస్ ఫ్యూజ్ అయిపోతాయి, న్యూక్లియస్ మాత్రమే ఫ్యూజ్ అవుతుంది. మనకి రిమైనింగ్ ఏ సెల్ ఆర్గనిల్ ఫాదర్ నుంచి రాదు, మదర్ నుంచే వస్తుంది. సైటోప్లాజమే మదర్దే కాబట్టి దాంట్లో వెరీ ఇంపార్టెంట్ మైటోకాండ్రియా మదర్ది తప్ప ఫాదర్ నుంచి ఏ మైటోకాండ్రియాను రాదు మనకి. ఓకే, సో నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ వచ్చి మనకి మొక్కల్లో ఉంటుంది. సో అది కూడా సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్. మనకి ఇంకొక పాయింట్ ఇక్కడ, న్యూక్లియస్ తర్వాత ఉండే పెద్ద సెల్ ఆర్గనల్ ఏది అంటే క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ తర్వాత ఉండే పెద్ద సెల్ ఆర్గనల్ ఏది అంటే మైటోకాండ్రియా. ఓకే, సో కెమికల్లీ డిఎన్ఏ ఇస్ కంపోజ్డ్ ఆఫ్, అసలు డిఎన్ఏలో ఏమేమి ఉంటుంది అంటే ఒక న్యూక్లియోటైడ్లో ఏమేమి ఉంటాయి అంటే డియాక్సీ రైబో షుగర్ ఉంటుంది, కాబట్టి అది డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్ అయింది. సో డియాక్సీ రైబో షుగర్ ఉంటుంది, ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, ఒక నైట్రోజినస్ బేస్ ఉంటుంది. ఈ మూడింటిని కలిపే మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో మనం ఇక్కడ ఇందులో ఉండే షుగర్ వచ్చి పెంటోస్ షుగర్. సో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ పెంటోస్ షుగర్. పెంటోస్ అంటే 5-carbon షుగర్. ఓకే, సో దిస్ ఈస్ ద పెంటోస్ షుగర్ హ్యావింగ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ C5H10O4. ఓకే ఓకే మ్యామ్. ఓకే, సో యాక్చువల్గా ఈ ఫార్ములా ఎలా రాస్తారంటే CN H2N, 2 ఇంటూ ఎన్. ఓకే, అప్పుడు ఓ వచ్చి
ఎన్ మైనస్ వన్ ఇలా రాస్తారనమాట ఈ ఫార్ములా. ఓకే ఓకేనా. యాక్చువల్గా అయితే ఓ కూడా ఎన్ఏ ఉండాలి, కానీ ఇక్కడ డి ఆక్సీ అన్నాం కదా. ఓకే, డిఆక్సీ రైబోస్ షుగర్ అన్నాం కాబట్టి ఒక ఆక్సిజన్ పోయింది. మామూలుగా పెంటోస్ షుగర్కి వచ్చి రైబోస్కి ఏమంటుందంటే C5H10O5 అంటే CNH2N. 2 × n ఎంత? 2 × 5 ఎంత? 10. ఓ వచ్చి ఎన్ ఉండాలి, కానీ ఇక్కడ మనం ఒక ఆక్సిజన్ని తీసేసాం కాబట్టి C5H10O4. అదే రైబో షుగర్ అనుకో C5H10O5, అది ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఆ షుగర్ రైబో షుగర్ ఉంటుంది ఆర్ఎన్ఏలో. అయితే డిఎన్ఏలో అయితే డిఆక్సీ రైబో షుగర్ ఉంటుంది. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది డిఆక్సీ రైబో షుగర్. ఇప్పుడు మనం ఇక్కడ కార్బన్స్ లెక్కేయచ్చు. ఒకటి, సారీ, ఇక్కడి నుంచి ఇది ఆక్సిజన్, 1, 2, 3, 4, 5 కార్బన్. ఓకే, 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ కార్బన్. ఇది అర్థమైందా చేతి ఈ కెమికల్? ఎస్ మ్యామ్. అండ్ ఇది వచ్చి ఫాస్ఫేట్ గ్రూప్ అన్నమాట. సో మనం డిఆక్సీ రైబో షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, ఇంకొకటి నైట్రోజినస్ బేస్ ఉంటుంది. ఫాస్ఫేట్ గ్రూప్ ఏంటంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4. సో ఈ H3PO4ఏ మనకి ఫాస్ఫేట్ గ్రూప్ అన్నమాట. అంటే ఫాస్ఫేట్ నిచ్చే గ్రూప్ H3PO4. ఈ ఫాస్ఫోరిక్ యాసిడే ఫాస్ఫేట్ గ్రూప్. దీని మాలిక్యులర్ ఫార్ములా H3PO4. ఇదే దీని వల్లే డిఎన్ఏ యాసిడ్గా ఉంటుంది ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ వల్లే. తర్వాత నైట్రోజనస్ బేస్ మనకు తెలిసిందే, ప్యూరిన్స్, పిరమిడిన్స్, దే ఆర్ నైట్రోజన్. నైట్రోజన్ ఉంటుంది కాబట్టి దాన్ని నైట్రోజన్ బేస్ అన్నాం. సో నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్, దే ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఒకటి ప్యూరిన్స్, ఇంకొకటి పిరమిడిన్స్. సో ప్యూరిన్స్కి చూస్తే ప్యూరిన్స్ ఆర్ డబుల్ రింగ్డ్. సో ప్యూరిన్స్ ఎప్పుడు 2 రింగ్స్ ఉంటాయి, డబుల్ రింగ్డ్, హెటిరోసైక్లిక్. ఈ 2 సైకిల్స్ ఒకేలాగా ఉండవు, హెటిరోసైక్లిక్ స్ట్రక్చరల్ కాంపౌండ్స్. సో దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్యూరిన్స్, ఒకటి వచ్చి అడినైన్, ఇంకొకటి వచ్చి గ్వానైన్. డిఎన్ఏలో అడినైన్ అండ్ గ్వానైన్, ఈ రెండింటిని ప్యూరిన్స్ అంటాం. తర్వాత పిరమిడన్స్ చూస్తే పిరమిడన్స్ వచ్చి సింగిల్ స్ట్రక్చర్డే, డబుల్ కాదు, సింగిల్ స్ట్రక్చర్. తర్వాత ఇందులో వచ్చి దెర్ ఆర్ 2 కాంపౌండ్స్, సైటోసిన్ అండ్ థైమిన్. ఓకే, సో సైటోసిన్ అండ్ థైమిన్ వచ్చి పిరమిడన్, అడినైన్ అండ్ గ్వానైన్ వచ్చి ప్యూరిన్స్. నెక్స్ట్ న్యూక్లియోసైడ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు న్యూక్లియోసైడ్ అంటే సో కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ పెంటో షుగర్ అండ్ నైట్రోజనస్ బేస్, వీ కాల్ ఇట్ అస్ న్యూక్లియోసైడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తీసేశారు న్యూక్లియోసైడ్లో? హలో, హలో, హలో మ్యామ్. దీంట్లో న్యూక్లియోసైడ్లో న్యూక్లియోటైడ్కి న్యూక్లియోసైడ్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, దీనికి ఫాస్ఫోరిక్ యాసిడ్ తీసేశారు, H2PO4. మనకి ఫాస్ఫోరిక్ యాసిడ్ యాడ్ చేస్తే, అదే ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తే అది న్యూక్లియోటైడ్ అవుతుంది. ఫాస్ఫేట్ గ్రూప్ తీసేసాం అనుకో న్యూక్లియోటైడ్లో నుంచి, అది న్యూక్లియోసైడ్ అవుతుంది. ఓకే మ్యామ్. సో ద నైట్రోజినస్ బేస్ అటాచెస్ టు ద నైట్రోజినస్ బేస్ అసలు ఎక్కడ అటాచ్ అవుతుందంటే ఫస్ట్ కార్బన్ ఆఫ్ పెంటో షుగర్ దగ్గర అటాచ్ అవుతుంది. ఆ లింకేజ్ని మనం ఏమంటామంటే ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ అంటాం. సో ఇది నైట్రోజినస్ బేస్, ఇది వచ్చి ఫస్ట్ కార్బన్కి అటాచ్ అవుతుంది. సో నేను డిఎన్ఏ న్యూక్లియోసైడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ డిఆక్సీ రైబో షుగర్ అండ్ నైట్రోజినస్ బేస్, అది కూడా దీనికి ఫస్ట్ కార్బన్కి అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇవన్నీ న్యూక్లియోసైడ్స్ అన్నమాట, ఇంకా న్యూక్లియోటైడ్ గురించి చెప్పలేదు. న్యూక్లియోసైడ్స్ వచ్చి అడినైన్ ప్లస్ డిఆక్సీ రైబో షుగర్ ఏమవుతుంది? డిఆక్సీ అడినోసిన్ అవుతుంది. గ్వానైన్ ప్లస్ డిఆక్సీ రైబో షుగర్, డిఆక్సీ గ్వానోసిన్. సైటోసిన్ ప్లస్ డిఆక్సీ రైబో షుగర్, డిఆక్సీ సైటిడిన్. థైమిన్ ప్లస్ డిఆక్సీ రైబో షుగర్, డిఆక్సీ థైమిడిన్.
మనకి దీంట్లో అడినైన్ గ్వానైన్ వచ్చి ప్యూరిన్స్, థైమిన్ సైటోసిన్ వచ్చి పిరమిడిన్స్. సో న్యూక్లియోటైడ్స్, ఇప్పుడు న్యూక్లియోటైడ్స్ వస్తే ఏమవుతుందంటే ఈ కాంపౌండ్ కానీ మనం న్యూక్లియోసైడ్ కానీ ఫాస్ఫేట్ గ్రూప్ అదే ఫాస్ఫోరిక్ యాసిడ్ ని కానీ అటాక్ చేస్తే న్యూక్లియోసైడ్స్ కి దాన్నే మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో మనకి డిఎన్ఏ అంటే ఏంటి, ఇది స్టెప్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్సే కదా. న్యూక్లియోటైడ్ యొక్క పాలిమరే డిఎన్ఏ. సో దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ప్రెసెంట్ ఇన్ ద డిఎన్ఏ. ఒకటి డిఆక్సి అడినోసిన్ మోనోఫాస్ఫేట్, తర్వాత డిఆక్సి గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సి సైటిడిన్ మోనోఫాస్ఫేట్, డిఆక్సి థైమిడిన్ మోనోఫాస్ఫేట్. ఇవన్నీ న్యూక్లియోటైడ్స్. ఓకేనా, అక్కడ దాకా అర్థమైందా? Yes, ma'am. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్. ఇది దేనికి అటాచ్ చేయండి, షుగర్ కి అటాచ్ చేయండి. ఇది పెంటో షుగర్ కదా. Yes, ma'am. ఓకే, ఇది పెంటో షుగర్ కి అటాచ్ చేయండి. ఏ కార్బన్ కి అటాచ్ చేయండి చెప్పు, ఫాస్ఫేట్ ఫాస్ఫోరిక్ యాసిడ్ పెంటో షుగర్ లోని ఏ కార్బన్ కి అటాచ్ చేయండి చూసి చెప్పు. ఫస్ట్ కార్బన్. యా, కాదు కాదు, ఫస్ట్ కార్బన్ కాదు. ఫస్ట్ కార్బన్ కి కాదు, ఏ కార్బన్ కి అటాచ్ చేయాలి బాగా చూసి చెప్పు. నేను ఆరో పెట్టిన దగ్గర ఫిఫ్త్ కార్బన్. ఫిఫ్త్ కార్బన్ కి అటాచ్ చేయండి. సో కాబట్టి ఇక్కడ ఏ ఎండ్ అని చెప్పాలి దీన్ని. చెప్తాను, ఇది వచ్చి ఫిఫ్త్ కార్బన్ కి అటాచ్ అయింది. ఇక్కడ ఏ కార్బన్ కి అటాచ్ అయింది దాని కింద? థర్డ్ కార్బన్. ఏ, ఇప్పుడు నీకు ఇక్కడ పైన చూసాను అనుకో, ఇది మధ్యలో ఫాస్ఫేట్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది. దీనిపైన ఒక షుగర్ ఉంటుంది, కింద ఒక షుగర్ ఉంటుంది. పై దానికేమో థర్డ్ కార్బన్ కి అటాచ్ అయింది, కింద దానికేమో ఫిఫ్త్ కార్బన్ కి. మళ్ళీ సేమ్ అదే ఇక్కడ కూడా, పైన ఏమో థర్డ్ కార్బన్, కింద ఏమో ఫిఫ్త్ కార్బన్. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ లో ఏంటంటే ఈ బేస్, ఈ ఎప్పుడు కూడా బేస్ మాత్రం ఫస్ట్ కార్బన్ కి అటాచ్ అవుతుంది. ఎక్స్ట్రోజినస్ బేస్ మాత్రం ఎప్పుడు ప్యూరిన్ గాని పిరమిడిన్ గాని ఏదైనా గానీ నీకు ఫస్ట్ కార్బన్ కి అటాచ్ అవుతుంది. కానీ ఫాస్ఫోరిక్ యాసిడ్ అట్లా కాదు. ఫిఫ్త్ కార్బన్ పైన ఉన్న దానికి ఫిఫ్త్ కార్బన్ తో, కింద ఉండే దానికి థర్డ్ కార్బన్ తో అటాచ్ అవుతుంది. అంటే రెండిటికి మధ్యలో ఉంటుంది. సో దీన్ని మనం పాలీ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్ అంటాం. సో ద నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ లింక్డ్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ని, ఈ ఫాస్ఫేట్ గ్రూప్ రెండు ఎస్టర్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. అంటే పైన బాండ్ ని ఫామ్ చేస్తుంది, కింద బాండ్ ని ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ఎస్టర్ బాండ్స్ అంటాం. సో రెండు ఎస్టర్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డై ఎస్టర్ బాండ్ అంటాం. సో నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ లింక్డ్ ఈచ్ అదర్ బై ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్. ఓకేనా, సో ఒక్క ఫాస్ఫేట్ గ్రూప్ రెండు ఎస్టర్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్. ఫార్మ్స్ ఎ లాంగ్ చైన్ మాలిక్యూల్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ స్ట్రాండ్. సో చాలా వాటికి, ఇప్పుడు ఇక్కడ ఫాస్ఫో డైఎస్టర్, మళ్ళీ ఈ ఫాస్ఫేట్ రెండింటికి ఫాస్ఫో డైఎస్టర్. ఓకే మ్యామ్, ఇంకొకసారి చూడు, అర్థం అవుతుందో చెప్పు. అర్థమైందా? చూడు ఇంకొకసారి, చూడలేదు విధానంగా చూడలేదు. ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఎలాగో ఇంకా తగ్గేవా. ఫాస్ఫేట్ గ్రూప్ పైన ఏమో థర్డ్ కార్బన్ తో, కింద ఏమో ఫిఫ్త్ కార్బన్ తో. సో ఇక్కడ ఒక బాండ్ ఉంది దీనికి, సో దీని ఎస్టర్ బాండ్ అంటాం.
దీన్ని గ్లైకోసైడిక్ బాండ్ అంటాం, అంటే నైట్రోజనస్ బేస్ కి షుగర్ తో ఉండే బాండ్ ని గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఫాస్ఫేట్ గ్రూప్ కి మళ్ళీ షుగర్ కి ఉండే బాండ్ ని ఎస్టర్ బాండ్ అంటాం. సో ఇది రెండు షుగర్స్ తోటి బాండ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ అంటాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే ఓకేనా. సో ఇప్పుడు ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ ఫార్మ్స్ బిట్వీన్ ఫిఫ్త్ కార్బన్ అండ్ థర్డ్ కార్బన్ పొజిషన్ ఆఫ్ ద పెంటోస్ షుగర్. సేమ్ నేను చెప్పింది అక్కడ రాశారు. దేర్ ఫోర్ పాలీ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్ కంటే ఫిఫ్త్ అండ్ ఫోర్త్ ఎండ్ కాబట్టి మనకి ఫైవ్ ప్రైమ్ థర్డ్ త్రీ ప్రైమ్ అని ఉంటుంది తెలుసా? Yes, ma'am. సో దీని వల్లే ఫైవ్ ప్రైమ్ త్రీ ప్రైమ్ అని వచ్చింది. అంటే ఒక ఎండ్ లోనేమో ఫిఫ్త్ కార్బన్ ఫ్రీగా ఉంటుంది, ఇంకో ఎండ్ లో ఏమో థర్డ్ కార్బన్ ఫ్రీగా ఉంటుంది. సో ఏ కార్బన్ ఫ్రీగా ఉంటే ఆ ఎండ్ అనమాట పైన. సో ఎప్పుడు కూడా ఫైవ్ ప్రైమ్ త్రీ ప్రైమ్, పైన ఏమో ఫైవ్ ప్రైమ్ ఉంటుంది, కింద ఏమో త్రీ ప్రైమ్ ఉంటుంది. త్రీ ప్రైమ్ అంటే అర్థం కార్బన్ అని. ఓకేనా? ఓకేనా. సో స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్. ఇప్పుడు మన మెట్లు ఎక్కడైనా సరే ఇట్లా వంకరగా క్రా ఇట్లా తిరిగినట్టు ఉంటుంది, స్ప్రింగ్ లాగా అలానే ఉంటుంది డిఎన్ఏ హెలికల్. సో దాన్ని హెలిక్స్ అంటాం, దాని చుట్టూ దాన్ని తిరగడాన్ని హెలిక్స్ అంటాం. సో మనకి రెండు స్ట్రాండ్స్ అలా తిరిగాయి కాబట్టి డబల్ హెలిక్స్ అంటాం. సో స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ డబల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఇది జేడి వాట్సన్ అండ్ ఎఫ్హెచ్సి క్రిక్. సో వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ప్రపోజల్ వీళ్ళిద్దరు ఫస్ట్ ఈ స్ట్రక్చర్ చెప్పారు. డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని వీళ్ళే ఫస్ట్ చెప్పారు. వాళ్ళకి వాళ్ళ వర్క్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1962లో. 1953లో వాళ్ళు ప్రపోజ్ చేశారు, 1962లో వచ్చింది అనమాట. సో అకార్డింగ్ టు వాట్సన్ అండ్ క్రిక్, సో కాబట్టి దీన్ని వాట్సన్ అండ్ క్రిక్ డబుల్ హెలికల్ మోడల్ అని కూడా అంటారు. సో ద డిఎన్ఏ కంటెయిన్స్ టూ పాలీ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్స్, ఎందుకంటే ఇటువైపు ఒకటి ఉంటుంది ఇటువైపు ఒకటి ఉంటుంది, మధ్యలో అంటే ఇటువైపు ఇటువైపు ఉండేదాన్ని బ్యాక్ బోన్ అంటాం. ఆ బ్యాక్ బోన్ దేని ద్వారా ఫామ్ అయిందంటే పెంటోస్ షుగరు ఫాస్ఫోరిక్ యాసిడ్ వల్ల. సో అవి రెండు ఫామ్ చేసిన డైఎస్టర్ బాండ్స్ ద్వారానే ఇటువైపు ఇటువైపు స్ట్రాండ్స్ వచ్చాయి. మధ్యలో ఉండేది నైట్రోజనస్ బేసెస్ అనమాట, మెట్లు లాగా ఉండేది. సో నైట్రోజనస్ బేస్ పేర్స్. సో ఎప్పుడు కూడా ప్యూరైన్స్ పిరమిడన్స్ తో బేస్ ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడినైన్ ఉంది, అది దేంతో ఫామ్ చేస్తుంది ఎప్పుడు? అడినైన్ థైమిన్, థైమిన్ తో. గ్వానైన్ సైటోసిన్, సైటోసిన్. యా అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడినైన్ ప్యూరినా పిరిమిడనా? అడినైన్ ప్యూరిన్, రైట్. గ్వానైన్ ప్యూరిన్, సైటోసిన్ పిరమిడిన్, రైట్. థైమిన్ పిరమిడిన్. ఓకే. ప్యూరిన్స్ లో పిరమిడిన్స్ లో దేనికి హెట్రోసైక్లిక్ డబుల్ రింగ్ ఉంటుంది? ప్యూరిన్స్, రైట్. పిరమిడిన్స్ లో సింగిల్ రింగ్ ఉంటుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు అకార్డింగ్ టు వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ మనకి రెండు టూ పాలీన్యూక్లియోటైడ్ స్ట్రాండ్స్ ఉంటుంది, దాని చుట్టూ అది కాయిల్ అవుతుంది, హెన్స్ ద నేమ్ వాట్సన్ అండ్ క్రిక్. సో కాబట్టి వాట్సన్ అండ్ క్రిక్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అలా అందుకే ఇచ్చారనమాట. ఎందుకు డబుల్ హెలికల్ అంటే వాటికి రెండు స్ట్రాండ్స్ ఉండి ఆ రెండు స్ట్రాండ్స్ దాని చుట్టూ అది తిరిగినట్టు ఉంటుంది కాబట్టి. సో సో ఇతనే వాట్సన్, ఇతనికి 34 ఇయర్స్ లోనే నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట 1962లో. సో ఇతను క్రిక్. సో స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ యాస్ ఫాలోస్. అసలు వాళ్ళు చెప్పిన స్ట్రక్చర్ ఎలాంటిది అంటే డిఎన్ఏ ఇస్ అ డబుల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ స్ట్రక్చర్. సో షుగర్ ఫాస్ఫేట్ వచ్చి బ్యాక్ బోన్ ని ఫామ్ చేస్తుంది, బేస్ ఏం బేసెస్ ఏమో స్టెప్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. సో టూ స్ట్రాండ్స్ ఆర్ కాయిల్డ్ ఈచ్ అదర్ అండ్ అరేంజ్డ్ యాంటీ ప్యారలర్లీ. యాంటీ ప్యారలర్ అని ఎందుకన్నారంటే ఒక స్ట్రాండ్ ఏమో ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ వెళ్తుంది, ఇంకొకటి ఏమో త్రీ ప్రైమ్ టు ఫైవ్ ప్రైమ్ వెళ్తుంది. సో యాంటీ ప్యారలర్.
టూ స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఒక కామన్ డయామీటర్ ఉంటుంది. వాటి రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 20 యాంగ్స్ట్రామ్స్. ఏ అంటే యాంగ్స్ట్రామ్స్. సో అడినైన్ ఈజ్ వన్ స్ట్రాండ్ పేర్ విత్ థైమిన్. అడినైన్ ఎప్పుడు కూడా థైమిన్ తోనే పేర్ అవుతుంది. ఆ రెండింటి మధ్య ఉండే బాండ్ ఏంటంటే డబుల్ హైడ్రోజన్ బాండ్, రెండు హైడ్రోజన్ బాండ్స్ ద్వారా పేర్ అవుతుంది. అలానే థైమిన్ కూడా ఎప్పుడు అడినైన్ కే బాండ్ అవుతుంది, అడినైన్ ఎప్పుడు థైమిన్ కే బాండ్ అవుతుంది, ఇలాగ వైస్ వర్సా. గ్వానైన్ ఎప్పుడు సైటోసిన్ కే పేర్ అవుతుంది, కానీ దీని మధ్య ఉండే హైడ్రోజన్ బాండ్స్ వచ్చి ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్ అన్నమాట. అలానే సిస్టోసిన్ కూడా ఎప్పుడు, సైటోసిన్ కూడా ఎప్పుడు గ్వానైన్ కి పేరు అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్. కాంప్లిమెంటరీ అంటే ఇది దాంతోనే పేరు అవుద్ది, అది దీంతోనే పేరు అవుద్ది అని చెప్పడం కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్. ఈ వన్ స్ట్రాండ్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఈజ్ నోన్. ఇప్పుడు మనకు ఒక స్ట్రాండ్ తెలిసిపోతే ఆబ్వియస్లీ మనకు ఆపోజిట్ స్ట్రాండ్ ఏమైనా ఉంటుందో మనమే చెప్పేయచ్చు కదా. సో అనదర్ కెన్ బి డిటెక్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాం 5' to 3' అని. ఇంకొకటి ఎలా రాయాలంటే 3' to 5' సెకండ్ స్ట్రాండ్. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ టీ ఉంటుంది, ఇక్కడ జీ ఉంటే ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ సి ఉంటే ఇక్కడ జీ ఉంటుంది, ఇక్కడ టీ ఉంది, అక్కడంటే ఇక్కడ ఏ ఉంటుంది. ఇలాగ ఒక స్ట్రాండ్ తెలిస్తే మనం ఆపోజిట్ స్ట్రాండ్ చెప్పేయచ్చు. సో ద కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ట్విస్టింగ్ ఈచ్ అదర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 34 యాంగ్స్ట్రామ్స్. అంటే ఒక టర్న్ ఉంటుంది, ఒక కంప్లీట్ టర్న్ని మనం 34 యాంగ్స్ట్రామ్స్ అంటాం ఆ డిస్టెన్స్ని. సో కాబట్టి ఆ 34 యాంగ్స్ట్రామ్స్లో ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయంటే 10 బేస్ పేర్స్ ఉంటుంది. అప్పుడు ఒక బేస్ పేర్కి ఇంకొక బేస్ పేర్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 3.4 యాంగ్స్ట్రామ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ చూద్దాం. ఇదేమో 5' to 3', ఇదేమో 3' to 5'. ఇది వచ్చి మనకి షుగరు ఫాస్ఫేట్ గ్రూప్ ద్వారా ఫామ్ అయిన బ్యాక్ బోన్. అంటే ఈ హెలికల్ స్ట్రక్చర్ని స్ట్రైట్గా చేస్తే మనకు అండర్స్టాండ్ అవ్వడానికి. ఇటువైపు ఏమో ప్యూరిన్స్ పిరమిడన్స్, ఇటువైపు ఒక బేస్ ఉంటుంది, ఇటువైపు ఏమో ఇంకో నైట్రోజనస్ బేస్ ఉంటుంది. కానీ ఈ గ్వానైన్ ఎప్పుడు సైటోసిన్తోనే, సైటోసిన్ ఎప్పుడు గ్వానైన్తోనే, థైమిన్ ఎప్పుడు అడినైన్తోనే, అడినైన్ ఎప్పుడు థైమిడిన్తోనే. సో ఇలా మనకి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవి యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్ అన్నమాట. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంప్లీట్ హెలిక్స్, అంటే ఒక కంప్లీట్ టర్న్ అన్నమాట. ఈ కంప్లీట్ టర్న్కి ఎంత డిస్టెన్స్ అంటే 34 యాంగ్స్ట్రామ్స్ అనైనా చెప్పచ్చు, లేదా 3.4 నానోమీటర్స్ అనైనా చెప్పచ్చు. సో అలా మళ్ళీ ఇక్కడ ఈ బేస్ పేర్కి ఈ బేస్ పేర్కి మధ్య ఉండే ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగితే, సో 3.4 యాంగ్స్ట్రామ్స్ లేదా 0.34 నానోమీటర్స్. ఇక్కడ దీనికి దీనికి డిస్టెన్స్ ఎంతంటే 2 నానోమీటర్స్, అంటే దీనికి దీనికి మధ్య ఉండే డిస్టెన్స్. ఓకేనా, మనకి యాంగ్స్ట్రామ్స్కి నానోమీటర్స్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యాంగ్స్ట్రామ్స్ వచ్చి 34, నానోమీటర్స్ వచ్చి 3.4. హలో జ్యోతి. ఓకే మ్యామ్. ఓకేనా, సో ఇది యాక్చువల్గా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట, చాలా గజిబిచ్చిగా. సో ఇక్కడ నానోమీటర్స్ 3.4 నానోమీటర్స్, అదే ఇక్కడ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 0.34 నానోమీటర్స్. ఇది ఫాస్ఫరస్, తర్వాత ఇది షుగర్కి ఫాస్ఫరస్కి మధ్య ఉండే బ్యాక్ బోన్. ఇదంతా బ్యాక్ బోన్. ఇక్కడేమో మధ్యలో బేస్ పేర్స్ ఉంటాయి, దీన్ని మైనర్ గ్రూ అంటాం, సారీ దీన్ని మేజర్ గ్రూ అంటాం. ఇలా చిన్నదిగా ఉంటే మైనర్ గ్రూ అంటాం. సో ఇది పెద్దదిగా ఉంది, ఈ ఓపెనింగ్ మౌత్ పెద్దదిగా ఉంది కాబట్టి ఇది మేజర్ గ్రూ, ఇది చిన్నదిగా ఉంటుంది కాబట్టి మైనర్. సో సెంట్రల్ డాగ్మా. సెంట్రల్ డాగ్మా అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి డిఎన్ఏ ఉంది, డిఎన్ఏ అంటే జెనెటిక్ కోడ్ ఎలా బయటకు వస్తుంది అనేది సెంట్రల్ డాగ్మా చెప్పింది అన్నమాట. సో ఫైనల్గా అది ప్రోటీన్గా ఎలా మారుతుంది అని, వన్ వే ఫ్లో అనమాట ఇది ఎప్పుడు. సో డిఎన్ఏ నుంచి ఆ ఇన్ఫర్మేషను ఆర్ఎన్ఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని కోడ్ చేస్తుంది. ఇలా ఒకే ఒక ఫ్లోలో డిఎన్ఏలో ఉండే జెనెటిక్ కోడ్ ఫైనల్గా ప్రోటీన్గా మారుతుంది. అంటే ఆ ప్రోటీన్ని బట్టే, అంటే ప్రోటీన్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి మన ఫీనోటైప్ ఆ ప్రోటీనే చెప్తుంది. ఓకేనా. దాన్ని మనం సెంట్రల్ డాగ్మా అంటాం. తర్వాత ప్యాకింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ప్రొకారియోట్స్. ప్రొకారియోటిక్స్ లో డిఎన్ఏ ఎలా ఉంటుంది,
ప్రోకారియోటిక్స్ లో ఒక న్యూక్లియస్ అనేది ఏమీ ఉండదు. సో డిఎన్ఏ ఇస్ నాట్ స్కాటర్డ్ థ్రూఅవుట్ ద సెల్. అలా అని డిఎన్ఏ సెల్ అంతా విస్తరించదు. దే హెల్డ్ టుగెదర్ విత్ సమ్ ప్రోటీన్స్ ఇన్ ఎ రీజన్. కొన్ని ప్రోటీన్స్ తో హెల్డ్ అయ్యి, ఎందుకంటే డిఎన్ఏ ఏమో నెగిటివ్లీ చార్జ్డ్, ప్రోటీన్స్ పాజిటివ్లీ చార్జ్డ్. సో కొంచెం ప్యాకింగ్ కావాలి కాబట్టి కొన్ని ప్రోటీన్స్ తో అవి ప్యాక్ అయ్యి వాటిని న్యూక్లియోయిడ్ అంటాం మనం. ప్రోకారియోటిక్స్ లో న్యూక్లియస్ అనను, న్యూక్లియోయిడ్ అంటాం. సో డిఎన్ఏ ఇన్ న్యూక్లియోయిడ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ఎ లార్జర్ గ్రూప్స్ హెల్డ్ ఇన్ ప్రోటీన్స్. ఏదో ఒక చిన్న లూప్ లాగా ఉంటుంది అంతే. సో డిఎన్ఏ ప్యాకింగ్ ఇన్ యూకారియోట్స్. యూకారియోటిక్స్ లో డిఎన్ఏ ఎలా ప్యాక్ అవుతుంది అంటే, సో ఇన్ యూకారియోట్స్ డిఎన్ఏ ఇస్ స్టెబిలైజ్డ్ విత్ పాజిటివ్లీ చార్జ్డ్ బేసిక్ ప్రోటీన్. ఎందుకంటే ఇది అసిడిక్ కాబట్టి ఈ ప్రోటీన్స్ బేస్ అవుతుంది. సో ఇదే హిస్టోన్ ప్రోటీన్స్ అంటాం. సో ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఈ హిస్టోన్ ప్రోటీన్స్ తో ప్యాక్ అయ్యింది. సో హిస్టోన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్ డ్యూ టు రిచ్ ఇన్ బేస్ అమినో యాసిడ్స్ లైక్ లైసిన్, ఆర్జినిన్. హిస్టోన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ టు ఫార్మ్ ఏ యూనిట్ ఆఫ్ 8 మాలిక్యూల్స్ విచ్ వి కాల్ ఇట్ యాస్ హిస్టోన్ ఆక్టామర్. ఇది ఎలాగంటే హిస్టోన్ ప్రోటీన్స్ 8 ఉంటాయి ఇక్కడ, 1, 2, 3, 4, అలానే 1, 2, 3, 4 వెనుకుంటుంది. దీని చుట్టూ తిరిగి ఉంటాయి డిఎన్ఏ. సో దీన్ని ఏమంటామంటే మనం న్యూక్లియోజోమ్ అంటాం. హిస్టోన్ ఆక్టామర్ ప్లస్ డిఎన్ఏ ఇలా ప్యాక్ అయి ఉంటుంది అన్నమాట. సో నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ వ్రాప్డ్ అరౌండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్ ఆక్టామర్ టు ఫార్మ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ న్యూక్లియోసోమ్. సో ద న్యూక్లియోసోమ్స్ వీటిని ఏమంటారు అంటే బీడ్ ఆన్ స్ట్రింగ్ అంటారు. ఎందుకంటే ఇది బీడ్స్ అని, ఇది స్ట్రింగ్స్ అని అర్థం. ఈ డిఎన్ఏ వచ్చి స్ట్రింగ్ అని, ఈ హిస్టోన్ ప్రోటీన్స్ వచ్చి బీడ్స్ అని. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ హిస్టోన్ ఆక్టామర్స్, ఇదేమో డిఎన్ఏ. ఓకే, సో ద న్యూక్లియోసోమ్స్ ఫార్మ్స్ ద రిపీటింగ్ యూనిట్. అలాగా ఈ రిపీటెడ్గా ఉండే న్యూక్లియోసోమ్స్ అన్నిటినీ కలిపి మనం క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. సో ఇది క్రోమాటిన్ మెటీరియల్. ఇది ఒక్కదాన్నే మనం న్యూక్లియోసోమ్ అంటాం. ఇలా చాలా న్యూక్లియోసోమ్స్ కలిస్తే మనం ఏమంటామంటే క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. ఈ క్రోమాటిన్ మెటీరియల్ కూడా బాగా ప్యాక్ అయిందంటే దాన్ని క్రోమోజోమ్ అంటాం. సో ద క్రోమాటిన్ ఈస్ ప్యాక్డ్ టు ఫార్మ్ క్రోమాటిన్ ఫైబర్స్. సో ఇట్ ఈస్ ఫర్దర్ కాయిల్డ్, ఇంకా బాగా కాయిల్డ్ అయ్యి కండెన్స్ అయితే. అది కూడా ఎప్పుడు కండెన్స్ అయ్యి ప్యాక్ అవుతుంది అంటే మెటాఫేజిక్ స్టేజ్ లో, సెల్ డివిజన్ లోని మెటాఫేజిక్ స్టేజ్ లో ప్యాక్ అవుతుంది కాబట్టి. సో దాన్ని క్రోమోజోమ్ అంటాం. సో ఇప్పుడు యూక్రోమాటిన్ అండ్ హెటెరోక్రోమాటిన్ రెండు పదాలు. యూక్రోమాటిన్ అంటే ఏంటంటే న్యూక్లియస్ లో రెండు రకాల క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది. ఒకటేమో లైట్ గా స్టెయిన్ అయి ఉంటుంది, ఒకటేమో డార్క్లీ స్టెయిన్ అయి ఉంటుంది. సో లైట్ గా స్టెయిన్ అయింది అంటే అర్థం ఏంటంటే అది ట్రూ క్రోమాటిన్ అన్నమాట. సో అది ఈజీగా అన్వ్రాప్ అయిపోగలదు అని అర్థం. సో దిస్ న్యూక్లియస్ విల్ హ్యావ్ సమ్ లూస్లీ కాయిల్డ్ రీజన్స్ విచ్ వి కాల్ ఇట్ అస్ క్రోమాటిన్, లైట్లీ స్టెయిన్. సో దాన్ని మనం యూక్రోమాటిన్ అంటే నిజమైన క్రోమాటిన్ అని అర్థం. అది హెట్రోక్రోమాటిన్ అంటే కొన్ని డెన్స్గా చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటుంది. సో ఆ డెన్స్గా ప్యాక్ అయి ఉండేది ఎప్పుడు కూడా వేరియేషన్కి లోన్ అవ్వదు, ఎందుకంటే అది అన్వ్రాప్ అవ్వదు కాబట్టి. యూక్రోమాటిన్ మాత్రం వేరియేషన్కి ఇదవుతుంది. సో ఈ డెన్స్గా స్ట్రెయిన్ అయి ఉండేది డార్క్లీ స్ట్రెయిన్డ్ కాబట్టి దాన్ని హెటెరోక్రోమాటిన్ అంటాం. యూక్రోమాటిన్ వచ్చి ట్రాన్స్క్రిప్షనల్గా యాక్టివ్గా ఉంటుంది హెటెరోక్రోమాటిన్ కంటే కూడా, ఎందుకంటే అది అన్వ్రాప్ అవ్వగలదు కాబట్టి. ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఫ్రైడ్రిచ్ గ్రిఫిట్ కండక్ట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ టు షో ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఇన్ బ్యాక్టీరియా. ఇతను మైస్లో మామూలుగా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. అండ్ న్యూమోనియా బ్యాక్టీరియా, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా, దీస్ బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఇన్ 2 స్ట్రెయిన్స్. ఫస్ట్ ఏమో వైరులెంట్. సో రెండు రకాలుగా తీసుకున్నాడు అనమాట. ఒకటేమో వైరస్, వైరస్ అంటే డిసీజ్ కాజింగ్ అనమాట, దాన్ని స్మూత్ స్ట్రెయిన్ అన్నాడు. ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ వచ్చి నాన్ వైరులెంట్, ఇది వచ్చి రఫ్ స్ట్రెయిన్ అన్నాడు. సో రఫ్ స్ట్రెయిన్ వచ్చి ఎటువంటి డిసీజ్ని కాజ్ అవ్వదు, కానీ వైరులెంట్ మాత్రం డిసీజ్ని కాజ్ అయ్యేలా చేస్తుంది. సో ఎస్ స్ట్రెయిన్ అంటే స్మూత్ స్ట్రెయిన్, అంటే డిసీజ్ కాజింగ్ స్ట్రెయిన్ అనమాట. ఇది బ్యాక్టీరియా ప్రొడ్యూసెస్ ద క్యాప్సిల్ అండ్ ఈస్ ప్యాథోజెనిక్. ఈ స్ట్రెయిన్ ఏంటంటే డిసీజ్ని, దీని చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటుంది, దాని ద్వారానే డిసీజ్ వస్తుంది. రఫ్ స్ట్రెయిన్ వచ్చి దీనికి క్యాప్సూల్ ఉండదు కాబట్టి ఇది నాన్ ప్యాథోజెనిక్. ఇలా రెండు రకాల స్ట్రెయిన్స్ని తీసుకున్నాడు న్యూమోనియా ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాని. ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా. ఇది వచ్చి న్యూమోనియాని కాజ్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియాని తీసుకొని మైస్ మీద అతను
ఎక్స్పెరిమెంట్ చేశాడు. మా ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో ఫస్ట్ వన్ రఫ్ స్ట్రెయిన్. రఫ్ స్ట్రెయిన్ అంటే ఏంటి? నాన్ పాథోజెనిక్. రఫ్ స్ట్రెయిన్ నాన్ పాథోజెనిక్ కాబట్టి మైస్ బతికింది, మైస్ కేం చచ్చిపోలేదు. స్మూత్ స్ట్రెయిన్ అంటే ఏంటి? పాథోజెనిక్. పాథోజెనిక్ కాబట్టి మైస్ చచ్చిపోయింది. హీట్ ద్వారా స్మూత్ స్ట్రెయిన్ చంపేశాడు. సో అప్పుడు మైస్ బతికింది అంటే ఇక్కడ చచ్చిపోయింది అనమాట బ్యాక్టీరియా. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు అతను, రఫ్ స్ట్రెయిన్డ్ అండ్ హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ రెండింటిని కలిపి ఇంజెక్ట్ చేశాడు. రెండింటిని కలిపి ఇంజెక్ట్ చేస్తే అప్పుడు మైస్ చచ్చిపోయింది. ఇది ఎందుకు అని అతనికి డౌట్ వచ్చింది అనమాట. ఇక్కడ అతనికి అర్థమైపోయింది, రఫ్ స్ట్రెయిన్ వచ్చి నాన్ వైరల్ ఎండ్ కాబట్టి మైస్ బతికింది, స్మూత్ స్ట్రెయిన్ వచ్చి వైరల్ ఎండ్ కాబట్టి చచ్చిపోయింది అని క్లియర్గా ఉంది. ఇక్కడ ఏంటి, హీట్ ద్వారా ఇది చచ్చిపోయింది ఈ స్మూత్ స్ట్రెయిన్ కాబట్టి బతికింది. కానీ హీట్ కిల్డ్ స్మూత్ తర్వాత రఫ్ స్ట్రెయిన్ పెట్టి ఎందుకు చచ్చిపోయింది అని. సో వెన్ ఆర్ స్ట్రెయిన్ ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద మౌస్ ఇట్ ఈస్ నాట్ ప్యాథోజెనిక్, ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ న్యూమోనియా. సో ద మౌస్ వాస్ అలైవ్. సో మౌస్ బతికింది ఎందుకంటే అది ఏం ప్యాథోజెనిసిటీని కాజ్ అవ్వలేదు కాబట్టి. అదే ఎస్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ మైస్ వచ్చి న్యూమోనియాని కాజ్ చేసి మౌస్ చచ్చిపోయేలాగా చేసింది. అదే హీట్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది న్యూమోనియాని ఏం కాజ్ చేయలేదు కాబట్టి మైస్ బతికింది. కానీ ఫైనల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ ని కలిపి ఇంజెక్ట్ చేసినప్పుడు న్యూమోనియా కాజ్ అయ్యి చనిపోయింది అనమాట. సో కన్క్లూజన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దీనివల్ల ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా అంటే రఫ్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ బై హీట్ కిల్స్ ఎస్ స్ట్రెయిన్. సో ఈ ఆర్ స్ట్రెయిన్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది రెండింటికి కలిపినప్పుడు. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ స్ట్రెయిన్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఆ జెనెటిక్ మెటీరియల్ ఎస్ స్ట్రెయిన్ లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ని ఆర్ స్ట్రెయిన్ తీసేసుకుంది కాబట్టి అలా మైస్ కి న్యూమోనియా వచ్చి చనిపోయింది అని. సో ద బయోకెమికల్ నేచర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వాజ్ నాట్ డిఫైన్డ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అసలు ఆ జెనెటిక్ మెటీరియల్ ఎందుకు డిసీజ్ ని కాజ్ చేసిందని చెప్పలేకపోయారు. కానీ ఆ రెండింటిని కలిపినప్పుడు ఒక వాళ్ళకి జెనెటిక్ మెటీరియల్ అని తెలియదు. ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ వల్ల, ఆ ఎస్ స్ట్రెయిన్ లో ఉండే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ వల్ల చనిపోయింది ఆ మైస్ అని చెప్పి కనుక్కున్నారనమాట. సో ఇది ఒక బేసిస్ ఎక్స్పెరిమెంట్ కి. మనకి ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ కి మనకి ఎలా జీన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక బేసిస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఆస్వాల్డ్ ఆవ్రీ అండ్ కోలిన్ మెక్లాయిడ్ అండ్ మెక్లీ మెక్కాతి వీళ్ళు దే వర్క్ టు డిటర్మైన్ ద బయోకెమికల్ నేచర్ ఆఫ్, అసలు ఆ బయోకెమికల్ నేచర్ ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అసలు ఏంటి రీజన్, ఎలా అది ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్పి వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ గ్రిఫిత్ చేసిన ఎక్స్పెరిమెంట్ ని వీళ్ళు ఇంకా బేసిస్ గా తీసుకొని దాని బయోకెమికల్ నేచర్ ని కనుక్కోవాలనుకున్నారు. సో దే ప్యూరిఫైడ్ ద బయోమాలిక్యూల్స్. వీళ్ళు ఏం చేశారంటే ప్రోటీన్ ని, డిఎన్ఏని, ఆర్ఎన్ఏని ప్యూరిఫై చేశారు, అంటే సపరేట్ గా తీశారు హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ నుంచి. దే యాడెడ్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ టు ఈచ్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ప్రోటీన్ కైతే ప్రోటీయేస్ యాడ్ చేస్తారు, డిఎన్ఏకి అయితే డిఎన్ఏస్, ఆర్ఎన్ఏకి అయితే ఆర్ఎన్ఏస్, ఇలా డైజెస్టివ్ ఎంజైమ్స్ యాడ్ చేశారు. సో టు ఈచ్ విచ్ వన్ కుడ్ ట్రాన్స్ఫార్మ్ ద ఆర్ సెల్ టు ఎస్ సెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ప్లస్ ప్రోటీయేస్ ప్లస్ లైవ్ ఆర్ స్ట్రెయిన్ సేమ్ కంపోజిషన్ ఏ, ఇక్కడ ప్రోటీయేస్ ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చి ఆర్ స్ట్రెయిన్ టు ట్రాన్స్ఫార్మ్స్ ద ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ స్ట్రెయిన్, ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ అయింది. సో హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ఆర్ఎన్ఏస్ యాడ్ చేశారు. సో ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ఎన్ఏ టు ఎక్స్ ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ స్ట్రెయిన్. సో మనకి ప్రోటీయేస్ వేసినా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఆర్ఎన్ఏస్ వేసినా ట్రాన్స్ఫార్మ్ అయింది. అదే డిఎన్ఏస్ వేసారు, డిఎన్ఏస్ వేస్తే ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. అంటే అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ అవడానికి రీజన్ అయిన మెటీరియల్ ఏంటని కనుక్కున్నారు ఫైనల్ గా, డిఎన్ఏ. డిఎన్ఏనే రీజన్ అని కనుక్కున్నారు, అంటే ప్రోటీన్ రీజన్ కాదు. అంటే ప్రోటీన్ చచ్చిపోయినా కానీ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఆర్ఎన్ఏని డైజెస్ట్ చేసినా ట్రాన్స్ఫార్మ్ అయింది,
కానీ డిఎన్ఏని డైజెస్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. సో మనకి ఎస్ట్రెయిన్ లో హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ లో ఉండే డిఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్ ఈ ఆర్ స్ట్రెయిన్ ఎస్ట్రెయిన్ కి మారడానికి కారణం అని కనుక్కున్నారు. సో కన్క్లూజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ప్రోటీన్ ఆఫ్ ద హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ఈస్ నాట్ ద జెనెటిక్ మెటీరియల్. ప్రోటీన్ కాదు జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ ఆఫ్ ద హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ఈస్ నాట్ ద జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ కూడా కాదు. సో డిఎన్ఏ ఆఫ్ ద హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. సో డిఎన్ఏ అని కనుక్కున్నారు. సో బికాస్ ద డిఎన్ఏ డైజెస్టెడ్ విత్ డిఎన్ఏస్ మిక్స్డ్ విత్ ఆర్ స్ట్రెయిన్ అనేబుల్ టు ట్రాన్స్ఫార్మ్. డిఎన్ఏస్ వేసినప్పుడు మాత్రం సో ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. కాబట్టి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అని అప్పుడు చెప్పారు. కానీ అందరూ బయాలజిస్టులు దీనికి కన్విన్స్ అవ్వలేదు అప్పుడు అప్పట్లో. ఓకేనా? ఓకే మ్యామ్.